ఫ్రెండ్స్, ఇది రియల్మీ 12 ప్రో ప్లస్. రియల్మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్. రియల్మీ 11 సిరీస్ చూసారు కదా మీరు, ఇప్పుడు 12 సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. రెడ్మీ నోట్ 13 సిరీస్ ఉందిగా, వాటి కాంపిటేటర్స్ ఇవి. ఇది టాప్ మోడల్ రియల్మీ 12 ప్రో ప్లస్. దీనికి ఇంకో మోడల్ కూడా ఉంటుంది, రియల్మీ 12 ప్రో అని చెప్పేసి. సో ఇది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే మోడల్ కూడా ఇదే అవుతుంది. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం వీడియోలో. అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. దీన్ని ఇదేంతో కంపేర్ చేయాలి, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్తోనా లేకపోతే రెడ్మీ నోట్ 13 ప్రోనా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. దీని మీద వర్క్ చేస్తాను నేను, మొత్తం చూసి మనకి ఏది బెటర్ ఉందో మనం ఒక వీడియో అయితే తర్వాత చేద్దాం. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం వీడియోలో. బాక్స్ అయితే మీకు ఇలా వస్తుంది, 12 ప్రో ప్లస్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్కి వెళ్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఓన్లీ 4 స్పెసిఫికేషన్ మీరు మెన్షన్ చేస్తారు. ఇక్కడ పెరిస్కోపిక్ పోర్ట్రేట్ ఓఎస్ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ దీనిలో మీకు కెమెరా చూసుకుంటే సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తో కూడా వస్తుంది. రెండు కెమెరాలు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది, పెరిస్కోపిక్ లెన్స్ లో ఉంది అండ్ సోనీ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో దానిలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ స్నాప్ డ్రాగన్ 7H2 చిప్సెట్ టీవీ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ డిస్ప్లే కూడా హైలైట్ చేస్తున్నారు. ఇది ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తుంది, 6.7 ఇంచ్ డిస్ప్లే. దీని మిగతా స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, 2 కెమెరాస్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇంకో కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా, 8 MP కెమెరా. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 67W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బేస్ మోడల్ 8GB ర్యామ్, 128GB తో స్టార్ట్ అవుతుంది. ఇక మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. మొత్తం ప్రాపర్గా బాక్స్ అయితే ఉంది, దీనిలో మీకు అన్నీ ఉంటాయి, మనం కలిసి ఏది మిస్ అవ్వదు. కానీ బాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే రెండు చోట్ల వీళ్ళు వీటి ఆనవాళ్ళని చెరిపివేశారు. ఒకటి దీని కలర్ దగ్గర చెరిపేశారు అండ్ దీని ప్రైస్ దగ్గర కొట్టేశారు. ఇంక మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనకి ఇక్కడ సీల్ అయితే ఉంది, మొత్తం టోటల్ కవర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చే బాక్సుల్లో కవర్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు, ప్లాస్టిక్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు. బడ్జెట్ ఫోన్స్లో చూస్తున్నాం కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అసలు మనం ప్లాస్టిక్ కవర్స్ అనే మాటే వినపడట్లేదు. అదేసి ఫ్యూచర్లో బడ్జెట్ ఫోన్స్ కూడా ప్లాస్టిక్ కవర్స్ అయితే తీసేయచ్చు. ఇక్కడ రియల్మీ 12 ప్రో ప్లస్ ఓపెన్ చేస్తే లోపల మనకి మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి కనిపిస్తుంది. డేట్ లీప్ తీసేసి మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి వీళ్ళు కొటేషన్ అయితే మార్చేసారనమాట. హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ. లోపల అదే కేస్ అయితే ఉంటుంది అండ్ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సేఫ్టీ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్. అండ్ ఇది వచ్చేసరికి సిమ్ ఇజెక్టర్ పిన్. కేసు వచ్చేసరికి క్లియర్ కేస్ ఇస్తున్నారు, మంచిదే ఎందుకంటే మనకి ఫోన్ బ్యాక్ క్లియర్గా అనిపిస్తుంది. ఇది మనకి మొబైల్ అయితే, మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదిరిపోయిందబ్బా. కలర్ మాత్రం ఇది వెరైటీగా ఉంది, బ్లూ కలర్. ఇది ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ అదిరిపోయింది, కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంక మనం లోపలికి అయితే వెళ్దాం. లోపల మీకు ఛార్జర్ వస్తారు, 67W సూపర్ బుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type-C కేబుల్, Type-A to Type-C కేబుల్. ఇది ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంక మనం అన్ని పక్కబెట్టేసి మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ ఒక 2 డేస్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం దీని ఫిజికల్ మరియు బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఎప్పటిలాగే సైడ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి డ్రాగన్ టైర్ గ్లాస్ 2 యూజ్ చేశారు. బ్యాక్ వచ్చేసరికి లెదర్ ఫినిష్ యూజ్ చేస్తారు. ఈసారి లెదర్ కలర్ డిఫరెంట్ ఉంది, ఇది వచ్చేసరికి సబ్ మెరైన్ బ్లూ కలర్ అని చెప్పేసి అంటున్నారు, చాలా బాగుంది. కాకపోతే ఇది మీరు యూజ్ చేసేటప్పుడు దీని మీద ఇట్లా రుద్దినా గానీ ఇట్లా టచ్ చేసినా గానీ డస్ట్ ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకో కలర్ కూడా ఇంత ముందు ఒకటి తీసుకొచ్చి 11 సిరీస్ లో బీచ్ కలర్ ఒకటి ఉంది కదా, ఆ కలర్ లో కూడా ఇది వస్తుంది. నాకైతే ఈ కలర్ కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. ఈవెన్ రెడ్ కలర్ ఇంకా నేను అసలు చూడలేదు కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. డిజైన్ మాత్రం సేమ్ ఉంది. లాస్ట్ టైం మీరు రియల్మీ 11 సిరీస్ డిజైన్ చూస్తే సేమ్ ఇదే డిజైన్ లో వస్తుంది, జిప్ లాగా వస్తుంది మధ్యలో. డిజైన్ పరంగా ఒకటి వీళ్ళు కొలాబరేట్ అయి తీసుకొచ్చింది వచ్చేసరికి, ఏదైతే కెమెరా రింగ్ మీకు కనిపిస్తుందో దీని వీళ్ళు లగ్జరీ వాచ్ డయల్స్ ని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చారు. అది కూడా ఎవరైతే రోలెక్స్ లాంటి బ్రాండ్స్ కి డిజైన్స్ ఇస్తాడో అతని పేరు వచ్చేసరికి ఓలివర్ సేవియో. సో ఇతను లగ్జరీ వాచ్ మార్కెట్ లో మంచి పేరుంది ఇతనికి, ఇతను డిజైన్స్ ఇస్తుంటారు రోలెక్స్ ఇట్లాంటి వాచెస్ కి. అతనితో కొలాబరేట్ అయ్యి ఈ కెమెరా మీకు ఏదైతే రింగ్ అనిపిస్తుంది ఇక్కడ చుట్టూ, ఆ డిజైన్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇంకా ఫిజికల్ ఎవరీ కూడా మీకు పెద్దగా చేంజ్ అయితే ఉండదు. ఇది మీకు సిమ్ స్లాట్ వచ్చేసరికి డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది, మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు, హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు ఇది. అండ్ బాటమ్ లో మీకు ఒక స్పీకర్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ టాప్ లో సెకండరీ మైక్ ఉంది. ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది, స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి దీనిలో మీకు. అండ్ సైడ్ వచ్చేసరికి మీకు రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. అండ్ కెమెరా చూస్తే మాత్రం కెమెరా మీరు చూడడానికి 4 కెమెరాస్ లా కనిపిస్తుంటుంది, కాకపోతే దీనిలో మీకు 4 కెమెరాస్ అయితే లేవు, 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి మీకు డమ్మీ అనమాట, ఈ 3 మెయిన్ కెమెరాస్. అండ్ బాటమ్ లో మీకు రియల్మీ బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ వెయిట్ కూడా అంత ఏమీ అనిపించట్లేదు. జస్ట్ ఈ ఫోన్ మీకు 196 గ్రామ్స్ వెయిట్ ఉంది, థిక్నెస్ వచ్చేసరికి 8.75 mm థిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకటి దీనికి తగ్గుతుంది,
దీనిలో మీకు అంత బ్రైటెస్ట్ అనిపించలేదు డిస్ప్లే నాకు. దీని పీక్ బ్రైట్నెస్ మీకు 950 నిట్సే ఉంటుంది. ఇది హ్యూజ్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి డిస్ప్లే. డిస్ప్లేలో మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఇది, ఓఎల్ఈడి కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit ప్యానల్, హెచ్డిఆర్ సపోర్ట్ కూడా ఉంది, L1 సపోర్ట్ కూడా ఉంది, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో HDR అయితే సపోర్ట్ అయితే కనిపించట్లేదు ప్రస్తుతానికి. డిస్ప్లేలో డాల్బీ విజన్ కూడా లేదు. అండ్ ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ చెప్పా కదా, కొద్దిగా బ్రైట్ ఉంటే బాగుంది అనిపించింది. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే, మీరు ఈ ఫోన్ కొనుక్కొని డైరెక్ట్ యూస్ చేస్తే మాత్రం మీకు అంత ఏమనిపించదు, కానీ వేరే ఫోన్స్తో మీరు కంపేర్ చేస్తారనుకోండి ఈజీగా మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. సౌండ్ పరంగా మాత్రం ప్రాబ్లం అయితే లేదు. సౌండ్ వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. సో ఓవరాల్ మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. 3.8 ఫోన్ జాక్ అయితే లేదు. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా కానీ BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. ఇంకా మీకు జనరల్ యూస్ అప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, చాలా బాగా ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే దీన్ని మనం 8 Gen 2 ఈ రోజులో కంపారిజన్ చేసుకోవచ్చు 8 Plus Gen 1 అంటే అంత రేంజ్ కంపారిజన్ చేయదు. ఎందుకంటే చెప్పేది 25,000 రూపాయలు లో పర్ఫార్మెన్స్ ప్రాసెసర్, ఇది 30,000 దగ్గర అయితే మీకు 8 Plus Gen 1 ఇట్లాంటి ప్రాసెసర్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇది మీకు మంచి ప్రాసెసరే, మీరు మరీ తీసిపడేసే ప్రాసెసర్ అయితే కాదు. అండ్ దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు, వీళ్ళు కూలింగ్ సిస్టమ్ ఎంతవరకు ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ. ప్రజెంట్ మనం ఏ ఫోన్ టెస్ట్ చేసినా కానీ వింటర్ కాబట్టి టెంపరేచర్ 41-42 అంతే ఉంటుంది, సమ్మర్లో 45 దాటొచ్చు అన్ని ఫోన్స్. ఇది ఒకటే కాదు, అన్ని ఫోన్స్ అట్లనే ఉంటాయి ఇప్పుడు వచ్చేవన్నీ. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్. ఇది బేస్ మోడల్ 8GBతో స్టార్ట్ ఉంది, 8GB ర్యామ్, 128GBతో వస్తుంది. కాకపోతే వర్షన్స్ విషయానికి వస్తే ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 3.1తో వస్తుంది. ఇప్పుడు 10-15,000 దగ్గర రూపాయల ఫోన్స్ కూడా LPDDR4X ర్యామ్తో వస్తున్నాయి. ఇక్కడ LPDDR5 ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మీరు. Redmi Note 13 Pro Plus తీసుకోండి, లేకపోతే POCO X6 Pro తీసుకోండి. ఇవి మీకు LPDDR5 5X ర్యామ్స్తో వస్తున్నాయి. ఇది కొద్దిగా బెటర్ ఇస్తే బాగుంది అనిపించింది. ఇంకా ర్యామ్లో మీకు ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, 8GB కి 8GB మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 12GB మోడల్ తీసుకొని 12GB వరకు రామ్ని ర్యామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు, ఇప్పుడు చెప్తూనే ఉంటాం మీకు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ, 67W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 47 minutes టైం తీసుకుంటుంది, అంటే మీకు 50 minutes ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. 50% మీకు 20 minutes మీరు ఛార్జ్ చేయొచ్చు ఫోన్ని. లాస్ట్ టైం 100W ఉంది అనుకుంటా ఛార్జింగ్ స్పీడ్, ఇప్పుడు ఎందుకు మరి తగ్గించారు నాకు అర్థం కావట్లేదు. ఛార్జింగ్ స్పీడ్ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే డౌన్ చేశారు, అది ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది. కానీ మీరు ఫాస్ట్గానే ఛార్జ్ చేయొచ్చు, సూపర్ బుక్ ఛార్జర్ కాబట్టి ఒక 45-47 minutes ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఫోన్ని. అండ్ ఇంకొకటి దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడాలి. కెమెరా విషయానికి వస్తే ఎక్కువ హైలైట్ చేస్తుంది కెమెరా గురించే, ఎందుకంటే ఈ ఫోన్లో ఫస్ట్ టైం వీళ్ళు పెరిస్కోపిక్ లెన్స్ తీసుకొని వస్తున్నారు, పోర్ట్రేట్ షాట్స్ని ఫోకస్ చేస్తున్నారు. ఇది ఒప్పో నుంచి వస్తుంది కాబట్టి ఒప్పో ఎప్పుడు పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది, ఒప్పో గుర్తుందా మీకు, సేమ్ దాన్ని తీసుకొని దీనిలో పెట్టారు. దీనిలో మెయిన్ కెమెరా సెన్సర్ వచ్చేసరికి సోనీ IMX890 సెన్సర్, 50MP కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఈ సెన్సార్ మీరు చాలా ఫోన్స్లో చూడొచ్చు, ఒప్పో అండ్ వన్ ప్లస్లో చూసుకుంటే OnePlus Nord CE 3, OnePlus 11R, ఇప్పుడు కొత్తగా వచ్చి OnePlus 12R, రీసెంట్గా ఒప్పో నుంచి OPPO Reno 11 Pro వచ్చినాయి కదా, అన్నిట్లు ఇదే సెన్సార్, IMX890 సెన్సార్. దీంతో పాటు వీళ్ళు పెరిస్కోపిక్ లెన్స్ తీసుకొని వచ్చారు ఈసారి. ఎప్పుడు 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు ఉంటాయి కదా, మ్యాక్రో తీసేసి 8MP వైడ్ యాంగిల్ మాత్రం మన కోసం అట్లనే ఉంచారు, మీకు కంగారపడాల్సిన అవసరం లేదు. ఈ పెరిస్కోపిక్ లెన్స్ తీసుకొని వచ్చారు, 64MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఇవి చాలా మంచి ఎడిషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీటిని యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు 3X లో, అద్భుతంగా వస్తాయి పోర్ట్రేట్ షాట్స్ మీరు తీస్తే. మీరు బడ్జెట్లో ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూస్తారు. 3X పోర్ట్రేట్స్ మీకు చాలా బాగా వస్తాయి. 3X అంటే 80mm ఫోకల్ లెంత్లో మీరు ఫోటో అయితే తీయొచ్చు, అండ్ 24mm ఫోకల్ లెంత్లో ఉంది పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే. రెండే ఫోకల్ లెన్స్ ఉన్నాయి, 24mm తీసుకోవచ్చు 1X, లేకపోతే 3X 80mm ఫోకల్ లెంత్లో తీసుకోవచ్చు. మధ్యలో గ్యాప్ వచ్చేసింది, పోర్ట్రేట్లో మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి, మధ్యలో 2X అయితే లేదు, 50mm ఫోకల్ లెంత్ అయితే లేదు. అది ఇస్తే చాలా బాగుండేది. సో అది ఒకటి నాకు మిస్ అయినట్లు అనిపిస్తుంది ఫోన్ యూజ్ చేసినప్పుడు. పోర్ట్రేట్ షాట్స్లో లేదు, నార్మల్ ఫోటోస్లో అయితే మీకు 2X ఆప్షన్ ఉంది, కానీ పోర్ట్రేట్లో లేదు. పోర్ట్రేట్లో మాత్రం ఓన్లీ మీకు 1X 3X ఆప్షన్స్ ఉన్నాయి, కానీ 2X అయితే లేదు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే 3X మీరు పోర్ట్రేట్ తీయాలంటే అట్లీస్ట్ 2.5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సబ్జెక్ట్కి అండ్ కెమెరాకి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, అంత డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 4:30కి వెళ్ళారు క్రౌడెడ్ ప్లేస్, లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళారు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్ అక్కడ నించున్నాడు, మీరు ఒక 2 feet 2.5 feet దూరంలో నించుంటే మధ్యలో అందరూ తిరుగుతూ ఉంటారు, మీరు ఫోటో ఎక్కడ నుంచి ఇస్తారు. అదే 50mm ఫోకల్ లెంత్ ఉందనుకోండి, జస్ట్ 1 feet మెయింటైన్ చేయొచ్చు డిస్టెన్స్ ఇద్దరికి. సో అది కూడా ఉపయోగపడుతుంది. 3X పోర్ట్రేట్స్ మాత్రం పేరు పెట్టడానికి లేదు, చాలా బాగా అయితే వస్తున్నాయి. మీరు పోర్ట్రేట్స్ చూస్తూనే ఉంటారు స్క్రీన్ మీద, చాలా బాగున్నాయి 3X పోర్ట్రేట్ షాట్స్ అయితే. ఇంకా మెయిన్ కెమెరా 50MP కెమెరా సెన్సార్ కూడా మంచి సెన్సార్, ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ 1X పోర్ట్రేట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి, 24mm ఫోకల్ లెంత్ మీ ఫోటోస్ కూడా తీయాలనుకుంటే తీసుకోవచ్చు. అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్లో అప్పుడప్పుడు ప్రాబ్లమ్ అయితే వస్తుంది, కానీ
మ్యాక్సిమం సిచ్యువేషన్ అయితే మాత్రం ఫొటోస్ అయితే బాగానే అనిపించినాయి. అండ్ ఇంకా లో లైట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. లో లైట్లో కూడా మీరు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో కొన్ని ఫీచర్స్ తీసేశారు, ఎందుకు తీస్తారో అర్థం కావట్లేదు నాకు. ఒప్పో ఫోన్స్లో, రియల్మీ ఫోన్స్లో, వన్ ప్లస్ ఫోన్స్లో ఇంతకుముందు చూసుంటారు మీరు, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో ఉంటుంది, ఫోటో ఉంటుంది, అవి తీసేశారు అవి లేదు దీనిలో. అండ్ దాంతోపాటు ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది ఆ ఆప్షన్ కూడా తీసేశారు. సో రెండు నాకు మిస్ అయినట్లు అనిపించినాయి. ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు, పోర్ట్రేట్స్ అసలు బాగానే వస్తాయి. అండ్ మెయిన్ వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది కాబట్టి మీరు నడుస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తే బాగానే ఉంటుంది. పరిగెడితే మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మీకు ఏ కెమెరాలో అంత సరిగ్గా పనిచేయదు. మీకు ఓఎస్ ప్లస్ ఏఎస్ ఇంప్లిమెంటేషన్ వస్తారు దీనిలో 1080p 60fps లో ఉంది. ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి, ఆడియో కూడా దీని ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, అది కూడా వినండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ వీడియో నేను రియల్మీ 12 Pro Plus ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ 1080p 30fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. మ్యాక్సిమం 1080p వరకు రికార్డ్ చేయొచ్చు, 4K ఇస్తే బాగుండేది. ఇది ఒక్కటి నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఇంటర్నల్ ఆడియో ఎలా ఉందో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది రియల్మీ 12 Pro Plus. ఫ్రెండ్స్ నేను రియల్మీ 12 Pro Plus బ్యాక్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నా, 4K 30fps వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో ఓఎస్ అయితే ఉంది, 4Kలో చూద్దాం నడుస్తున్నా నేను. స్టెబిలేషన్ చూడండి ఎలా ఉందో. ఆడియో కూడా మీకు కొద్దిగా దూరం నుంచి మాట్లాడుతున్నా కాబట్టి ఆడియో ఎలా పిక్ చేస్తుందో కూడా చూడొచ్చు. అండ్ దీనిలో స్టెబిలేషన్ మీకు కంప్లీట్ కావాలనుకుంటే, ఒకవేళ మీరు బైక్ మీద వెళ్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం 1080p 60fps లో మీకు ఓఎస్ ప్లస్ ఈఎస్ కలిసి వర్క్ అయితే అక్కడ మీకు ఇంకా స్టేబుల్గా వీడియో అయితే వస్తుంది. ఇది నార్మల్ ఓఎస్ మాత్రమే కాబట్టి మీకు పరిగెడితే మాత్రం అది షేక్ అయితే ఉంటుంది. వీడియోలో మిగతా ఆప్షన్స్ విషయానికి వస్తే పోర్ట్రేట్ వీడియో అయితే ఉంది. పోర్ట్రేట్ వీడియో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి 1080p ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో ఉంది, స్లో మోషన్ వీడియో 1080p 120fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. మీకు 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు కస్టమ్ ఇవ్వాలంటే ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ చేసుకోవచ్చు, రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్లు ఇట్లాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ గూగుల్ డైలర్తో వస్తుంది. సో మీరు కాల్ చేస్తే అవతల వారికి రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అది వద్దనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళండి, ఓ డైలర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది ఒప్పో వాళ్ళని, అది డౌన్లోడ్ చేసుకొని ఈ స్టాక్ డైలర్తో దాన్ని రీప్లేస్ చేయండి. దానిలో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ ఇది మీకు రియల్మీ వై 5.0 మీద రన్ అవుతుంది కాబట్టి ఏదైతే వన్ ప్లస్ ఒప్పో ఫోన్స్లో మీరు రీసెంట్గా చూసారో ఫీచర్స్, ఫైల్ డాక్ కానీ, రీసెంట్ ఐటమ్స్ కానీ, అండ్ మీరు ఏదైనా టైమర్ ఆన్ చేసి ఇట్లా మినిమైజ్ చేస్తే టైమర్ పైన కనిపించడం, ఏదైనా స్విగ్గీ జొమాటో యాప్లు మీరు ఆర్డర్ బుక్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎంతసేపట్లో వస్తాడో మీరు మినిమైజ్ చేస్తే ఆ టైమర్ కొట్టడం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు వన్ ప్లస్ ఒప్పో రియల్మీ అన్ని ఫోన్స్లో అయితే ఉంటాయి. కానీ యువైలు మాత్రం పేర్లు చేంజ్ అవుతాయి, రియల్మీ యువై, ఆక్సిజన్ ఓఎస్, కలర్ ఓఎస్ అని చెప్పి అంతే. సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు, అన్ని బాగానే వర్క్ అవుతుంది. జైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది దీనిలో, ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 29,999 రూపాయలు పెట్టారు. అండ్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అంటే చెప్తున్నారు ఐసీఐసీఐ కార్డ్స్ మీద, అప్ టు 2,000 అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో అక్కడే మెన్షన్ చేయట్లేదు. అండ్ వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మాత్రం 2,000 రూపాయలు కూపన్ ఇస్తున్నారు. అంటే ఇది మీకు ఎఫెక్టివ్ 27,999 రూపాయలకి అయితే ఫోన్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటితో కంపేర్ చేస్తారు, రెడ్మీ నోట్ 13 Pro Plus కానీ, పోకో X6 Pro కానీ, ఇవి మీకు ఒక డిపార్ట్మెంట్ బాగుంటే ఒక డిపార్ట్మెంట్ వదిలేస్తారు. లైక్ పోకో X6 Pro మీకు గేమింగ్ సూపర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది, కెమెరా అంత బాగుండదు. అదే రెడ్మీ నోట్ 13 Pro Plus చూసుకుంటే మీకు కెమెరా అంత బాగాలేదు, పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ కూడా అంత అనిపించలేదు నాకు. దానిలో ఓన్లీ మీకు డిస్ప్లే అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ ఇట్లా కనిపిస్తాయి. సో ఒకవేళ మీకు ఫుల్ ఆల్రౌండ్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు కెమెరాస్ బాగుంటాయి, అటెంటితో కంపేర్ చేస్తే కెమెరాస్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ప్రాసెసర్ కూడా మీకు 7S Gen 2 ప్రాసెసర్ కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు, మంచి పర్ఫార్మెన్సే ఎక్స్పోర్ట్ చేయవచ్చు. కాకపోతే ఈ ప్రాసెసర్ మీకు 25,000 రూపాయలు లోపు వచ్చే ప్రాసెసర్, మీరు ఎక్స్ట్రా పెట్టే డబ్బులు కెమెరాకి పెట్టాలి. కెమెరా మీకు దీనిలో మిగతా వాటితో కంపేర్ చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ఎక్స్పెషల్గా 3X పోర్ట్రేట్స్, దీనిలో మీ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి కదా, ఆ బడ్జెట్లో దొరకడం కొద్దిగా కష్టం ఈ స్పెసిఫికేషన్తో, ఈ ప్రాసెసర్తో. సో అది దీనికి అడ్వాంటేజ్. చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి, అవన్నీ చెప్పాను మీకు వీడియోలో మొత్తం. వీడియో అంతా చెక్ చేసుకున్న దాని ప్రకారం మీ నిర్ణయం అయితే తీసుకోండి. ఇది ఓవరాల్గా రియల్మీ 12 Pro Plus అన్బాక్సింగ్ అండ్ పిక్ రివ్యూ. వీడియోస్ లైక్ చేయమని, వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.